కరెంట్ షాక్ కొడితే ఆ కరెంట్ విలువ తెలుస్తుంది. అగ్గిని పట్టుకునేంత వరకు మనకు ఆ అగ్గి విలువ తెలియదు. సో అలాంటిది ఏమన్నా జరిగాయా అంటే 6th ఆర్ 7th స్టాండర్డ్ నుంచి నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను మాస్టర్. అబ్బా ఇది కావాలి, ఇదయ్యా కావాలి అసలు. మిమిక్రీ ఆర్టిస్ట్ అవడానికి ఫస్ట్ బీజం ఎక్కడ పడింది? ఏం లేదు మాస్టర్, శివారెడ్డి గారి 2008 మా వజ్రోత్సవ వేడుకల్లో నేను అప్పుడు 9th క్లాస్, 9th ఆర్ 10th స్టాండర్డ్. నీ జీవితంలో మర్చిపోని ఘట్టం అది. చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్, వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో. శివారెడ్డి గారిని చూసి మిమిక్రీలోకి వచ్చి నేను సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. ఇప్పుడు మీ ముందు ఒక సెలబ్రిటీ ఉన్నారండి. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే, ఆల్ రౌండ్ రౌండ్ ట్రాలీ వేస్తే ప్రతి ఆర్టిస్ట్ని వదలడండి, ప్రతి రాజకీయ నాయకుడిని వదలడండి, అలాగే భక్తి భావాలతో మాట్లాడే ప్రతి వ్యక్తిని వదలడండి. అలానే చెడుగా కాదండి, మంచిగా మంచిగా ఉంటూ కామెడీతో కూడా చేసే వ్యక్తి ఆయనే, ఆల్ రౌండర్ రవి. నాన్న నమస్తే రవి. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్, ఎలా ఉన్నావు? బాగున్నాను మాస్టర్. మా సెలబ్రిటీ మా సోషల్ పోస్ట్కి నేను యాంకర్ని. ఎలా ఉంది మన ఇద్దరు కాంబినేషన్? బేసిక్గా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేశాను మాస్టర్. బేసిక్గా అంటే దాదాపుగా 1 ఇయర్ నుండి లాస్ట్ ఒక ఛానల్కి ఇచ్చాను అంతే, అప్పటి నుంచి చేయలేదు మాస్టర్. అంటే ఏమవుతుందంటే, సో ఒక ఇంటర్వ్యూ మనం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక మిమిక్రీ బేస్లో ఒక ఉన్నతమైన స్థాయి ఇంకా రావాలని పట్టుదలతో ఇంకా ఒక మంచి టీవీ షోస్ ఇవన్నీ పడిన తర్వాత ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సో మీరు పిలిచారో వెంటనే మీ మీద ఉన్న గౌరవంతో అభిమానంతో నేను వెంటనే రావడం జరిగింది. చాలా సంతోషం నాన్న. ఇప్పుడు నీ జీవిత చరిత్ర గురించి మాస్టర్. మీ అమ్మా నాన్న నీకు ఊహ తెలిసి, అమ్మని ప్రేమించేవాడివా, నాన్నని ప్రేమించేవాడివా? అమ్మ నాన్న ఇద్దరు ఇష్టమే, కాకపోతే ఎవరితో ఎక్కువ నువ్వు షేర్ చేసుకునేవాడివి? అమ్మగారితో మాస్టర్. మమ్మీతో. నీకు ఊహ తెలిసిన? అంటే డాడీ ఇప్పుడు, అంటే డాడీ సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, ఆయన మార్నింగ్ వెళ్తే ఎప్పుడుకో నైట్కి జాబ్ నుంచి వచ్చేవాళ్ళు. ఉద్యోగం. నాన్నగారి పేరేంటి? భాస్కర్ రావు గారు. కందుల. అమ్మగారి పేరు? అరుంధతి. కందుకూరు? కందుల. కందుల భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు, కందుల అరుంధతి గారు. కందుల మిమిక్రీ రవి, ఆల్ రౌండ్ రవి. సో ఎంతమంది మీరు అన్నల తమ్ముళ్ళు? నేను ఒక్కనే మాస్టర్. మా పిల్లడు నాకు ఒక వన్ మ్యాన్ ఆర్మీ. ఎస్, ముద్దుల కొడుకు. ఒక అక్క, నేను, మా చెల్లి. అక్కకి చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. నీకు? నాకు మ్యారేజ్ అయిపోయింది. అది నాకు తెలిసే ప్రజలకు తెలియాలండి. ఎస్ మాస్టర్. ఓకే మాస్టర్. నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు మాస్టర్, కొడుకు, ఒక కూతురు. ఒక బొడ్డోడు. సో నువ్వు చిన్నప్పుడు నీకు బాగా, అంటే మామూలుగా కరెంట్ షాక్ కొడితే ఆ కరెంటు విలువ తెలుస్తుంది, అగ్గిని పట్టుకునేంత వరకు మనకు ఆ అగ్గి విలువ తెలియదు. సో అలాంటిది ఏమన్నా జరిగాయా? నా లైఫ్లో చాలా జరిగింది మాస్టర్. అలా జరగబట్టే ఈరోజు కొంచెం మిమిక్రీలో కొద్దో గొప్ప పేరు వచ్చింది. ఓకే, అది జరిగింది ఏదో చెప్పు, తర్వాత మిమిక్రీ తప్పకుండా మనం వెళ్తున్నాము. ఎస్ మాస్టర్. ఏం జరిగింది? ఏలేదు మాస్టర్. సో నేను, నాకు తెలిసి 6th క్లాస్ నుంచి, అంటే 6th ఆర్ 7th స్టాండర్డ్ నుంచి నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను మాస్టర్. అబ్బా ఇది కావాలి, ఇదే కావాలి అసలు. 6th క్లాస్లోనే లవ్లో పడ్డా? ఎస్ మాస్టర్. నేను 2nd క్లాస్లో పడ్డా. నేను పడలా, నాతో పాటు 100 మంది పడ్డారు. ఓకే, సో ఇద్దరిది కాంబినేషన్ ఉందా? ఎస్ మాస్టర్. వన్ సైడ్ లవ్? లేదు మాస్టర్, యాక్చువల్లీ 6th క్లాస్ నుంచి నాది వన్ సైడ్ లవ్. 10th స్టాండర్డ్లో తను ఒప్పుకుంది. సో నా సొంత మేనమామ కూతురు అనమాట. సో ఇంట్లో కూడా ఇద్దరికి ఇచ్చి, అంటే ఇద్దరికి పెళ్లి చేద్దామని ఉద్దేశంలోనే 10th క్లాస్లో కూడా అనుకున్నారనమాట. సో అప్పుడు తను లవ్ చేయడం స్టార్ట్ చేయింది. సో నాకు తెలిసి, అంటే 6th నుంచి దాదాపుగా 10 ఆర్ 12 ఇయర్స్ లవ్ చేశాను మాస్టర్. నా లైఫ్ 12 సంవత్సరాలు ప్రేమించాను. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అంటే 1st క్లాస్ నుంచి 2nd ఇయర్ వరకు? ఎస్ మాస్టర్. దాదాపుగా తన డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు లవ్, తను కూడా లవ్ చేసింది. ఆ నా లైఫ్లో నా చిన్నప్పుడు మీరు అడిగేది మాస్టర్, ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందంటే అదే, నేను ప్రేమించిన అమ్మాయి లాస్ట్లో పెళ్లి సంబంధం అంతా ఓకే అయిన మూమెంట్లో సడన్గా ఎందుకో తెలియదు మాస్టర్, నాకు కూడా తెలియదు రీజన్. అప్పుడే నేను హైదరాబాద్ రాలేదు, సెటిల్ కాలేదు. ఏదో చిన్న చిన్నగా కొన్ని టీచింగ్ చేసుకుంటూ, కొన్ని థియాలజీ టీచ్ చేస్తూ ఈ రకంగా ఉండేవాడు. అంటే సరిగ్గా ఇన్కమింగ్ కాదు, ఏదో చెయ్యాలి అనే తపనతో ఉండేవాడు ఇండస్ట్రీకి వచ్చి. అందుకే నేను ఏది సరిగ్గా పర్ఫెక్ట్గా చేయలేకపోయాను. అంటే నా గోల్, నా అంబిషన్ అంతా ఇండస్ట్రీలో మిమిక్రీ ఆర్టిస్ట్గా బాగా ఎదగాలని.
అది వాళ్ళు అర్థం చేసుకోక తన డిగ్రీ కంప్లీట్ అయింది, నాకేమో దాదాపుగా 25 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి అనే ఉద్దేశంతో ఓకే అనుకునే మూమెంట్లో అమ్మాయి కట్ చేస్తే నన్ను కాదని చెప్పని వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు మాస్టర్. అతను లవ్ గురించి చెప్పాడు, సో చాలా బాధపడ్డాడు. నువ్వు చేసిన తప్పులు ఏమన్నా చిన్నప్పుడు ఉన్నాయా? నేనైతే చిన్నప్పుడు దొంగతనం చేసావు 12.5 రూపాయి, సో అది అందరికి చెప్పేసుకున్నా, నువ్వు కూడా చెప్పవా? ఏం లేదు మాస్టర్, నేను చేసిన దొంగతనాలు బయట చాలా ఉన్నాయి, కానీ నేను చేసిన మేజర్ చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి మాస్టర్. అండ్ తర్వాత వచ్చేసరికల్లా నాకు ఇవన్నీ కామన్గా అనిపించేది, కానీ మేజర్ ఏంటంటే అమ్మ అప్పట్లో చిన్నప్పుడు ఒక తాటికిల్లు ఉండేది మాకు చాలా పూర్వం ఉన్నప్పుడు. అమ్మ అప్పుడు మమ్మల్ని చదివించడం కోసం ఇడ్లీ వేసుకుని ఉదయాన్నే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేది. అలాంటి టైంలో అమ్మ దాచుకున్నటువంటి ఇడ్లీ మీద వచ్చే డబ్బులతోటి నా డిబ్బిలో దాచుకున్న డబ్బులు అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ నాన్నకి పొద్దున్నే టీ తాగడానికి దాచుకునే డబ్బుల్ని కూడా నాన్న జోబులో నుంచి ఉదయాన్నే లేచి 5 గంటలకి లేచి దొంగతనం చేసేవాడిని. అంటే అమ్మ దగ్గర నాన్న దగ్గర చేసిన దొంగతనం నా జీవితంలో మర్చిపోయాను. అంటే ఎంత పెద్ద కరడు కట్టిన దొంగ అయినా ఖచ్చితంగా ఎమోషనల్గా దొంగతనం చేస్తే అది ఎప్పటికి మర్చిపోలేదు నా లైఫ్లో, రెండు ఎప్పటికి మర్చిపోలేదు. నీ చదువుతో ఎక్కడ ఫుల్ స్టాప్ అయింది నీ చదువు? నా చదువు ఏం లేదు మాస్టర్, 10th క్లాసు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, సబ్జెక్ట్ అవ్వలేదు. హిందీ ఫెయిల్యూర్ అయ్యాను, 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళా 1 ఇయర్ తర్వాత కట్టాను, ప్రైవేట్ కట్టాను, పాస్ అయిపోయాను. అతి కష్టం మీద పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత ఇంక ఇలా కాదు, కొంచెం కెరీర్ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కామన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ అని చెప్పిన డిప్లొమా కోచింగ్ తీసుకున్నాను, మంచి ర్యాంక్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అది చేసిన తర్వాత మళ్ళీ అది అయిపోయిన వెంటనే హోటల్ మేనేజ్మెంట్లో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అలా ఎడ్యుకేషన్ అప్పటి నుంచి అక్కడే బ్రేక్ రాలేదు మాస్టర్. ఓకే, దాని తర్వాత కంప్యూటర్స్లో పీజీ డీసీఏ చేశాను. లాస్ట్ ఇది అయిపోయింది, చదువు ఇది ఫుల్ స్టాప్ పెట్టింది ఎక్కడ? చదువుకి ఫుల్ స్టాప్ పెట్టింది అంటే హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్స్కి ఫుల్ స్టాప్ పెట్టాను అన్నమాట సార్. అంటే ఏంటంటే మాస్టర్, పీజీ డీసీఏ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ డిప్లొమా కంప్యూటర్స్ అప్లికేషన్స్, దానికి లాస్ట్ కంప్లీటెడ్గా నా చదువు ఫుల్ స్టాప్ పెట్టేసి అప్పుడు ఈ 3 క్వాలిఫికేషన్స్ నాకు బాగా ప్లస్ పాయింట్ అయినాయి. ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. స్టార్టింగ్ నాకు టీచింగ్ బాగా ఇంపార్టెంట్, బాగా ఇష్టం. ఇన్ని చూసావు, ఆల్రౌండ్ రవి అనడానికి ఒక కారణం ఉంది, వైరల్ అయిపోయింది ఈ కరోనా టైంలో. అవును మాస్టర్. అవన్నీ అసలు నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అవడానికి కారణం ఏంది? ఈ అసలు హైదరాబాద్కి ఎలా వచ్చావు మళ్ళీ మాట్లాడదాం. నీ మిమిక్రీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, మిగతా రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అమెరికా, లండన్, ఎంతోమంది నీ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడానికి ఫస్ట్ బీజం ఎక్కడ పడింది? ఏం లేదు మాస్టర్, శివారెడ్డి గారి 2008 మా వజ్రస్సు వేడుకల్లో నేను అప్పుడు 9th క్లాస్ 9th or 10th స్టాండర్డ్ అప్ప మిమిక్రీ అంటే అప్పుడు అంతకు ఉంటే ముందుగా స్కూల్లో ఎవరైనా మాస్టర్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను కదా మాస్టర్, కొన్ని కోతి చేష్టలు చేయడం, వాళ్ళ సరదాగా ఏడిపించడం, వాళ్ళ వాయిస్ని మనం చేస్తే ఎలా ఉంటుందని నాకు తెలీదు, అదొక మిమిక్రీ అని వాళ్ళ చేయడం. తర్వాత అరే భలే చేస్తున్నారు ఆయన వాయిస్, నువ్వు మిమిక్రీ చేయి బాగుంటుంది అని చెప్పండి. అప్పుడు కృష్ణ గారిది, ఏఎన్ఆర్ గారిది, ఎన్టీఆర్ గారిది ఇలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అలా చేస్తున్న టైంలో ఇది కాదు మిమిక్రీ, ఈ రకంగా ఉంటుందని చెప్పని శివారెడ్డి గారు వీడియో చూసిన తర్వాత అప్పట్లో యూట్యూబ్లో వెరీ ఇన్స్పిరేషన్. అది చూసి రాజశేఖర రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది నేర్చుకున్నాను. అలాగా అంటే ఒక కోతి చేష్టల నుంచి సరదాగా మనం చేస్తానంటే అల్లరి నుంచి వచ్చింది నాకు మిమిక్రీ. అది చూసి మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం బట్టి కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇవన్నీ చేసి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు వాయిసులు, ఈ మేజర్గా ఈ 6 వాయిసులు పట్టుకున్నాను మాస్టర్. అవి పట్టుకుని చిన్నప్పటి నుంచి అదే మిమిక్రీ, అదే మిమిక్రీ, అదే మిమిక్రీ అనుకుంటూ వెళ్ళాను. అంటే నీకు ఏకలవ్య ఏకలవ్య ఉండు? ఎస్ మాస్టర్. నీ గురువు శివారెడ్డి? ఎస్ మాస్టర్. ఆయన్ని ఫస్ట్ టైం అంటే కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కలిసావు? కలవాలని ఉండేది కానీ మాస్టర్, నెంబర్ ఉండేది కాదు. ఆయన ఫస్ట్ టైం కలిసింది జిమ్నీ టీవీ జూలకట్ అక్కడనే ప్రోగ్రామ్ ఉంటుంది మాస్టర్, అందులో నేను ఒక టీంలో గెటప్ వేయడానికి వెళ్ళాను అనమాట. గెటప్ వేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన జడ్జ్ అక్కడ ఒక టీంలో నెల్లూరు నీరజ గారు, సుబ్బు గారు టీంలో చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్న టైంలో ఆయన శివారెడ్డి గారు జడ్జ్, బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే నాకు స్టార్టింగ్ మిమిక్రీ క్యారెక్టర్లు ఏమి ఇవ్వలేదు, కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన తర్వాత అయిపోయింది షో మెలుగు నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు మాట్లాడాను. అన్న శివారెడ్డి అన్న నమస్తే అన్న, నా పేరు ఆల్రౌండర్ రవి అన్న, మిమిక్రీ ఆర్టిస్ట్ని.
సో మీ వాయిస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చానన్న, జగన్ గారు వాయిస్ బాగా చేస్తానన్న ఇది అని చెప్పేసి అండి. ఏది జగన్ గారు వాయిస్ ఒకసారి చేయను. ఫస్ట్ టైం ఆయన ఎదురుగా వాయిస్ చేశాను మాస్టర్. చేసిన తర్వాత ఆ సెట్లో ఉన్న వాళ్ళని పిలిచి జగన్ వాయిస్ భలే చేస్తున్నారు ఒకసారి చూడండి అని చెప్పని శివారెడ్డి గారు వేరే వాళ్ళకి పరిచయం చేశాడు. అంటే అప్పుడు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోయిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్, ఎవరిని చూసైతే ఈ ఫీల్డ్లోకి వచ్చానో ఆయన నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం. సో అదే నేను ఫస్ట్ టైం జెమిని టీవీ అన్నపూర్ణ స్టూడియో జూలగడక కార్యక్రమంలో శివారెడ్డి గారిని జడ్జిగా చూశాను. నీ జీవితంలో మర్చిపోయిన ఘట్టం అది. అదే అంటే ఒక మిమిక్రీ పర్సన్ అంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో, శివారెడ్డి గారిని చూసి మిమిక్రీలోకి వచ్చిన నేను శివారెడ్డి గారిని చూస్తే ఆ ఫీల్ నాకు అలా అనిపించింది. ఆల్రౌండ్ రవి అనేది పేరు ఎవరు పెట్టారు, ఎలా పెట్టుకున్నావు? అంటే బేసిక్గా నేను నిజంగా వాస్తవానికి ఈ పేరు నేను పెట్టుకోలేదు మాస్టర్. నా స్టూడెంట్స్ అంటే నేను చెప్పిన మాస్టర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తానని చెప్పిన కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్. అలా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్న టైంలో సరదాగా ఖాళీగా ఉన్న టైంలో స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్ కంప్యూటర్స్ ఇవన్నీ టీచింగ్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ టీచింగ్ చెప్తున్న మూమెంట్లో సరదా మిమిక్రీ, డ్యాన్సులు, పాటలు, మోటివేషనల్ స్పీచెస్, దేవుడు గురించి థియాలజీ అన్నీ చెప్పేవాడిని జీకే సార్. ఒక మాస్టర్లు ఇన్ని టాలెంట్లు ఉండడం అనేది రియల్లీ అమేజింగ్ సార్, యువర్ ఆల్రౌండర్ సార్ అని చెప్పేసా. అప్పటి నుంచి ప్రతి స్టూడెంట్ ఆల్రౌండర్ 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 అని పిలవడం స్టార్ట్ అయింది మాస్టర్. అప్పటి నుంచి నా పేరు ఆల్రౌండర్గా ముందుకెళ్ళింది. ఆల్రౌండర్ రవి? ఎస్, ఆల్రౌండర్ సార్, ఆల్రౌండర్ సార్ అని పిలిచేవాళ్ళు. అలా ఆల్రౌండర్ రవిగా మారిపోయింది నా పేరు. ఆరు క్యారెక్టర్స్, ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండు చంద్రబాబు నాయుడు, మూడు మిమిక్రీ చేసేది, ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారి, నెక్స్ట్ నాలుగు మీ కాలేజీలో చేసేవాడు. అప్పట్లో మాస్టర్ అప్పట్లో చేసేది కృష్ణ గారిది, ఎన్టీఆర్ గారిది, నాగేశ్వరరావు గారిది, కృష్ణరాజు గారిది, రాజశేఖర రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఆరు నేర్చుకున్నావు, తర్వాత ఇప్పుడు కొన్ని వందలు చెప్పే స్టేజ్కి వచ్చావు. ఏమో మాస్టర్ ఫస్ట్ పునాది ఎక్కడ స్టార్ట్ అయింది? స్కూల్లోనే మాస్టర్. ఏది వందలు అంటే వందలు స్టార్ట్ అవడం అనేది హైదరాబాద్ వచ్చిన తర్వాతే మెల్లమెల్లగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేశాను. బట్ నా ఫస్ట్ పునాది మాత్రం స్కూల్ లెవెల్ స్టార్ట్ అయింది. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నా మిమిక్రీ చూసి ఒక పర్సన్ అని ఎంకరేజ్ చేయడం, అది చూసి ఇంకా చాలా ఎవరతను మ్యూజిషియన్ రామకృష్ణ గారు అని చెప్పేసి అని హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నప్పుడు మాస్టర్, సో నేను ఒక ఫంక్షన్ హాల్లో ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం, అప్పుడే విడిపోయింది. విడిపోతున్న మూమెంట్లో ఏమీ హోటల్స్ అని బంద్ చేశారు, ల్యాబ్స్ అని చెప్పడానికి లేదు, ఖాళీగా ఉన్నాం. అక్కడ ఎవరో చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు మాస్టర్. ఆ ఫంక్షన్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్లో మా ఫ్రెండ్ వెంకట అని చెప్పాను కదా మాస్టర్, వాడే బలవంతంగా వెనకాల నుంచి స్టేజ్ మీదకి ఎక్కించి నా పేరు ఇచ్చాడు, ఇది బాగా మిమిక్రీ చేస్తాడండి ఒకసారి అని. ఎప్పుడో 10th క్లాస్లో మర్చిపోయాను మిమిక్రీ. జాబ్ చేసి అంటే చదువుకున్న కాలేజ్ టైంలో కూడా చేయలేదు నేను. ఈ ఇతను నా పేరు ఇచ్చాడని చెప్పేసి అప్పటికి వెళ్ళి స్టేజ్ మీద చేశాను మాస్టర్. అప్పట్లోనే పోసాని కృష్ణమురళి గారిలో 2-3 వాయిస్ వేరియేషన్స్ చూపించడం, అందరు వాయిస్ చేయగానే అక్కడ ఉన్న ఈవెంట్ మేనేజర్ షాక్ అయ్యి, మీరు ఇక్కడ ఉండాల్సిన పర్సన్ కదా భయ్య, మంచి టాలెంట్ ఉన్న పర్సన్, ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్యాకల్టీ వర్క్ చేస్తానండి, హోటల్ మేనేజ్మెంట్ ల్యాబ్స్ చెప్తానంటే, మీ జీతం ఎంత అంటే జస్ట్ 12,000 అండి, మీరు హైదరాబాద్ వస్తే నెలకు 30,000 సంపాదిస్తారు, ఇది నా కార్డు, మీరు వచ్చేసండి నాతో పాటు అన్నారు. సార్ నేను ఏదో మిమిక్రీ సరదా చేస్తాను తప్ప ఇది నా జీవనాధారం కాదు, నా గోల్ వేరు, నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, కాలేజ్ పెట్టాలి, ఇది నా గోల్, ఇది కాదు సార్ జాబ్ కొట్టాలి అనేది నా గోల్ అంటే, లేదు బ్రదర్ మీ లైఫ్ మంచిగా ఉందని చెప్పేసి అని ఆయన ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే నా ఫోన్ చేయడం కార్డ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. కరెక్ట్గా నేను వెళ్ళిపోయిన కొద్ది రోజులకే మొత్తం సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా జీతాలు, స్కూల్స్ ఏమీ ఓపెన్ లేవు. అలాంటి క్రిటికల్ పరిస్థితులు ఆయనకి ఫోన్ చేసి వెళ్ళిపోయింది తెలంగాణ. ఆయన ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టి ఒక కోటి ఇచ్చి, అప్పట్లో వినాయక చవితి ప్రోగ్రామ్ జరుగుతాయి నిమజ్జనం చేసి, అప్పట్లో ఆయన స్టేజ్ ఎక్కించి 300 రూపాయలు ఇచ్చేవాడు. నీ కోటి కొనిచ్చాడా? కోటి ఇచ్చాడు, కొని ఇవ్వలేదు కానీ ఆయన సెకండ్ ఆయన ఇంట్లో ఉన్న కోటి ఇచ్చాడు. సరే ఒక కొడుక్కి తండ్రి ఇచ్చినట్టు. అందుకని ఇప్పటికీ కూడా మర్చిపోకుండా గురువు గారు, గురువు ఎక్కడికి వెళ్ళి ఆయన పేరు చెప్తాను. మంచిది సార్, వింటున్నారు కదా సార్, మీ ఆశీస్సులు ఎప్పుడు ఆల్రౌండ్ రవికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకెన్ని స్ట్రగుల్స్ పడ్డావు? తిండి లేక ఏం లేదు మాస్టర్. ప్లాట్ఫామ్ మీద ఏమన్నా పడుకున్నావా? అంటే నేను పడుకున్నాను ఒకప్పుడు, అలాగా పార్కుల్లో ఏమన్నా పడుకున్నావా? అలాంటిది ఏం లేదు. మంచినీళ్ళు తాగి బతుకుతున్నావా? అలాంటిది ఏం లేదు మాస్టర్. దేవుడి దేవల్ల కష్టం అయితే రావలేదు. ఎందుకంటే మా అక్క ఉంది ఇక్కడ, నాకు తెలిసిన చూడాలి మా బుజ్జక్క, ఆవిడ ఏజీ కాలనీలో మా ఆడిటరు, అక్కడ చూసుకున్నారు కొద్ది రోజులు. కొద్ది రోజులు నేను అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత హాస్టల్లోకి వెళ్ళాను, వచ్చిన రూమ్ తీసుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్నగా కొన్ని కొన్ని
స్టేజ్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అంటే వినాయక చవితి అయిపోయింది తర్వాత ప్రోగ్రామ్స్ లేవు ఖాళీగా ఉన్నా మనకు వినాయక చవితి హైదరాబాద్లో అవును బోనాల పండుగ వినాయక చవితి అన్నం పెట్టేది అవును అయిపోయింది తర్వాత ప్రోగ్రామ్స్ లేవు మాస్టర్ ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు నేను ఒక ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేశాను నెలకు 12,000 జీతం అప్పుడు సంవత్సరం పాటు ఆ హెచ్ఆర్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఎవరైతే కనుక పలానా వ్యక్తి ఖాళీగా ఎప్పుడైనా సాటర్డే సండే ఏదైనా బర్త్డే జరుపుకుంటే ఆ బర్త్డేలో నా మిమిక్రీ పెట్టించడం అలా జరుగుతూ ఉండేది తక్కువ పేమెంట్ ఇచ్చేవారు బట్ అప్పుడు బాగా చేసేవాడిని అలా వెళ్ళి అటు జాబు ఇటు షోస్ అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేవాడిని బట్ షోస్ ద్వారా మిమిక్రీ ద్వారా నాకు మంచి పేరు వచ్చేసిన తర్వాత జాబ్ వదిలేశాను లాస్ట్ 1 ఇయర్ చేశాను 1 ఇయర్లో అంటే 10,000కి జాయిన్ అయ్యి నాకు లాస్ట్ ఇయర్ మానేసరికల్లా 35,000 1 ఇయర్లోనే శాలరీ పెంచారు ఆప్ చేసుకొని సో కంప్లీటెడ్గా దీని మీద మిమిక్రీ మీద డిపెండ్ అయిపోయి బతికేశాను మాస్టర్ ఈ కరోనా అనేది మానవుడు సృష్టించిందా లేకపోతే ప్రకృతి సృష్టించిందా మీరేమనుకుంటున్నారు కొన్ని మిలియన్స్ ఇయర్స్గా రాక్షస బలులు ఉన్నాయి 70 మిలియన్ ఇయర్స్ బతికినాయి మళ్ళీ ఇప్పుడు లేవు